ఏదైనా స్టోరీ చేస్తావా? యా. ఒక స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. ఒక డాకి ఫిక్షన్ లాగా. దాచిపెట్టబడ్డ ఎన్నో నిజాలు నా కెమెరాలో చిక్కుకున్నాయి అనిపిస్తోంది. ఒక పాజిటివ్ థాట్. లేదంటే నేను అమ్మాయి వెనకల మొబైల్ పట్టుకొని అనవసరంగా తిరుగుతాను చెప్పండి. కాబట్టి ఇది అనుకోకుండా జరుగుతున్నదే. అది మాత్రమే కాకుండా దుర్గా పూజ జరుగుతున్నప్పుడు కెమెరా ముందు ఆవిడ వచ్చి నిలబడటం, నేను అతని బాడీని గుర్తుపట్టడం ఒక పరిశోధన చేసే స్టైల్లోనే వెళ్ళింది కదా. లేదంటే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఒక డాకి ఫిక్షన్ లాగా. ఒక స్టోరీకి మంచి స్కోప్ ఉంది. డిజిటల్ కెమెరాతో ఇంకొంచెం క్వాలిటీగా షూట్ చేయి. దట్స్ క్వైట్ క్రిటికల్. ఇదిలా రాగా ఇదా ఇది కొంచెం కొత్తదనంగా ఉంటుంది. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయవా? ఏంటి హఠాత్తుగా? సెక్రటరీ అంకుల్ ఇప్పుడు మనకి హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆయన తలా తోక లేకుండా చేస్తే ఇరుక్కుపోతారేమో అన్న భయం. ఈ సమయంలో తనకి ఏదైనా ఏర్పాటు చేసే వరకు తను మీతో పాటు మీ అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అనుకుంటున్నాను. ఒక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా తనని వదిలేస్తే. నాకు ఇక్కడ ఎవరూ లేరు సార్, నా దగ్గర ఈ చైన్ తప్ప ఇంకేమీ లేదు. ఎవరు ఎవరు లేరా ఇక్కడ? అలాగైతే ఎవరు అద్దాలు పగలు కొట్టింది? ఎవరు ఎవరాది రాయిసింది? ఎవరు ఎవరు ఎవరా ఎవర్రాది? ఎవర్రా? అది కుక్కనా? కుక్క? ఏ లీలా, ఇక్కడ కుక్క వచ్చింది, రావే రావే. లీలా 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 మాటలు రావట్లేదు. ఏదో చూసాయని భయపడ్డా. ఏంటి ప్రేతమా? ఎవరది? హరికుడుక? ఏమంటున్నారు? ఓ అదా విషయం. నిన్న మా ఇంటి కిటికీ అద్దాల్ని ఎవరో పగలగొట్టారు. దానికి డిమ్ డిమ్ అని చెప్తే అర్థం అవుతుంది. అలాంటిదేం లేదండి. సమాజంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇదంతా చంద్ర అతని టీం చేసే పనిలా ఉంది. ఏమైందో ఏమో, నేను చూసేటప్పుడు మాత్రం డ్రాయింగ్ రూమ్ లో కింద పడుకొని ఉన్నారు. మన ఊళ్ళో అయితే ఏదో దెయ్యం పట్టిందని అనుకోవచ్చు. చూడండి, మీకు అలా అనిపిస్తుంది అంకుల్, అంతే. తను మా ఫ్రెండ్ ఫ్లాట్ లో హ్యాపీగా ఉంది. మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చే దారిలో మనం వెళ్ళి అమ్మాయిని చూసేద్దాం. దయ్యాల భూతాలతో గొడవలు తీరుతాయిగా. అదే ఇతని భయం కూడా. హాస్పిటల్ లో ఉన్న డెడ్ బాడీ అప్పగించిన తర్వాతే ఈయన కూడా ప్రశాంతంగా ఉంటారు. అవునా అంకుల్? అవును. అలాంటివి జరగవిక. కాలేజీ పిల్లలు ముక్కలు ముక్కలుగా నరికి మార్చురీలు వేసి గుర్తుపట్ట కూడా చేసేస్తారు. అంకుల్ మీరు పని చేయండి, ఆ కృష్ణని తీసుకువెళ్ళి అతనికి ఏదైనా పిండ తర్పణం చేయాలంటే అక్కడ చేసేసేయండి. ఆ శవం గురించి అడుగుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? అరే ఏ ఆలోచిస్తున్నావు?
ఏంటి దోసలు మాడిపోయి? లేదమ్మా నేనేదో తెలియక. ఇలాంటి పనులు నీకు తెలియకపోతే నువ్వు ఒప్పుకోకూడదు. వంటగది పనులంటే ఊరికే కాదు. ఇలా అని తెలిస్తే బ్రెడ్ తినేవాళ్ళంగా. నేను తీసుకొస్తానమ్మా. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? లేదు తొందరలో అమ్మా. నేనేం ముసల్దాన్నా? నన్ను అమ్మ అని పిలుస్తున్నా? అది కాదక్క, ఇంట్లో పనిచేసే వాళ్ళు అలాగే పిలుస్తారు అందుకే. ఓహో, ఇంచేపు అమ్మ అని పిలిచి ఇప్పుడు అక్కనయ్యానా? ఎవరే నీకు అక్క? నాకెంత వయసు అవుతుందో నీకు తెలుసా? ఒక చిన్న పిల్ల వచ్చేసింది నన్ను అక్క అని పిలవడానికి. ఏమైంది? ఏ ముజ్జే ఆంటీకే బొలరే హే హే. నేనేమీ ఆంటీ అని పిలవలేదు. హా, నీకు హిందీ కూడా అర్థమవుతుందా? మరి ఏం తెలియని దానిలా నటిస్తున్నావు? ఏ షీల, నువ్వు అమ్మాయిని ఊరికి ఏడిపించుకో. నీ ర్యాగింగ్ లెక్క చాలా ఆపు. తనే అంత అమ్మాయికిరాలు కాదు. అవునా అమ్మాయి? అరేరే, తన్ని బాధపెట్టేలా నేనేం చెప్పలేదే. అది సరే, ఇది జస్ట్ శాంపుల్ అమ్మా. దీన్ని వదిలితే ఇంకా ఓవర్గా చేస్తుంది. కృష్ణ, నేనొక పని చెప్పానా నీకు? నువ్వు ఇలా ఏడుపు మొక్కతో ఉండకూడదు. మమ్మల్నంతా ఒకసారి చూడు, స్మార్ట్గా ఉన్నాం. మా ప్రాబ్లమ్స్ కన్నా నీ ప్రాబ్లం చాలా చాలా చిన్నదే. అట్లీస్ట్ తన దగ్గర నుంచి బయటకు వచ్చావు కదా. అవును, అదే గొప్ప అదృష్టం. నేను స్టూడియోలో పనిచేస్తున్నావు కృష్ణ, నీకు తెలిసిన పని ఇంట్లో చేయి సరేనా? అమ్ సబ్కో ఎకిన్ ఉమర్ హేనా, తుమ్ అమ్ సబ్కో నమ్కై బుహారు మాలు. ఈ లోస్ ఇప్పుడు ఏం చెప్పిందో అర్థమైందా? మాలో అంటే అర్థమైందా అని. మాలు నహి మాలు. అరే బా, మనందరికి ఒకటే వయసు కదా, పేరు పెట్టి పిలుచుకోవచ్చే. శిలాకి థోడా జ్యాదా యహినా వో చోడ్దో. మాలూం నహి మాలూం. ఓండి ఏనేని కోయనో మనసుల వేనిల్ల. ఏంటి ఏమన్నా? ఏనేని కోయనో మైనేసి ఏలేము కిలిల్ల. ఏం భాష? నాకేం అర్థం కాలేదని అర్థం? నువ్వు చాలా స్మార్టే. హిందీ కూడా వచ్చా నీకు? తోడా తోడా మాలూం. అచ్చా, ఇసే హిందీ మాలూం హస్తో తో హై హిందీ బాబాత్ కరా. అయ్యో, ఇంత స్పీడ్ గా మాట్లాడితే అర్థం కాదు. చేతు యాక్షన్ చేస్తూ మాట్లాడితే కాస్త అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుందట? షీ సింగ్స్ వెరీ వెల్. యా, షీ కెన్ బి ఎ గుడ్ సింగర్, బట్ సంబడి హస్ టు సపోర్ట్ హర్. లెట్స్ గివ్ హర్ ఎ ఛాన్స్ ఇన్ ఆర్య సమాజ్ మ్యూజిక్ అకాడమీ. ఓకే, యా, దట్స్ ఎ గ్రేట్ ఐడియా. నేను మీకు దూరంగా ఉంటాను. మీరు మాట్లాడుతున్న భాష అర్థం కావటం లేదు. మధ్యలో వచ్చి ఇరుక్కుపోయాను. నీ గురించి మాట్లాడుతున్నావు. సమాజ్లో జరిగే మ్యూజిక్ ఆల్బమ్ లో నీతో ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నావు. ఊరికి ఎగతాళి చేయకండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం. కన్యాస్త్రీలు పక్కన ఉన్నప్పుడు వాళ్ళ తప్పుల్ని మాట్లాడుకుంటాం. నైనెన్ పైన నేను ఇంగ్లీకు మైనసులే ఆయో. ఏంటి నైనెన్ పైన నేను ఇంగ్లీకు మైనసులే ఆయో? ఏంటేమైనా అర్థమైందా? ఇదేం భాష? కొంకణియా? కొంకిణి కింకిణీలేం కాదు, తెలుగే. చెప్పు. ఓడిపోయావని ఒప్పుకోవాలి. ఓడిపోయాను. నేను చెప్పింది మీకు అర్థమైందా అని అర్థం. ఇదేదో బాగుంది, మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. అది వద్దులేండి, మీరు కనిపెట్టేస్తారు. నేను ఇంకొకటి చెప్పనా? నేనింగల్ రైన్ నుండి పేరినం, ఏ నిన్న కళ్యాణం కలికిన్నే. ఇంత స్పీడ్గా చెప్తే అలా, ఇంకోసారి మెల్లగా చెప్పు. సర్లేండి, అలా నిదానంగా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేను మీకు ముందే చెప్పానుగా కాస్త నిదానంగా మాట్లాడండి అని. నువ్వు భలే దానివి. ఇంకోసారి చెప్పు. నేనెంగల్ రైన్ నిండు పేరినం, ఏ నింద కళ్యాణం కలికి నిన్నే. నేనెంగల్ 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 రైన్ నుండు తేనేరు. అన్నిట్లో వయనుంది. మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఈ అమ్మాయి చాలా తెలివైంది. హలో సునీత, కృష్ణ చెప్పిన ఆ మాటలకు అర్థమైందా? నువ్వింకా అదే ఆలోచిస్తున్నావా? హే, నేను ఫోన్ లోంచి విజువల్స్ అన్ని డౌన్లోడ్ చేసినప్పుడు. సారీ, తను తప్పుగా అనుకుంటోంది. కృష్ణ మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అనుకుంటోంది. మనిద్దరం ఇప్పుడు
పెళ్లి చేసుకోబోతున్నావు అని అడిగింది. నువ్వు ఇంతగా సారీ చెప్పక్కర్లేదు, అందులో నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు, నువ్వు ఫ్రీగా ఉన్నావని తెలిస్తే చాలు. ఇలా చూడు బాబు, అదే తలుచుకోకుండా ముందు వెళ్ళి పడుకో, పొద్దునే డ్యూటీ ఉంది. అర్ధరాత్రిలో పరిశోధిస్తున్నాడు. నువ్వు పక్క పక్క నవ్వక్కర్లేదు, నేనేం బాయ్ ఫ్రెండ్ తో టైం పాస్ చేయట్లేదు. తనేదో బళబళ బిళ్ళు బిళ్ళు భాష మాట్లాడుతున్నాడు. వీఆర్ ఓన్లీ ఫ్రెండ్స్. అంతేగాని మీ సార్ తో నాకు ఎలాంటి లవ్ లేదమ్మా. నేను ఊరికే అడగాలనే అడిగాను. మళ్ళీ అచ్చితే వీడికి పూర్తిగా మతిపోయినట్టుంది. ఒక అమ్మాయి ఏదో చెప్పిందని అర్ధరాత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఫోటో కంప్యూటర్లో పెట్టి అటు ఇటు మార్చి కథ రాస్తున్నాడు. ఈ వ్యాధికి తగిన చికిత్స నువ్వే చేయాలి. ఏంటి అర్థమైందా? అయ్యో, నేను సార్ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు. మరెలా ఊహించుకున్నా? నాకు ఆయన దేవుడు లాంటి వారు. ఇదిగో, అయితే నువ్వు చెప్పిందే చెప్పేస్తాను. చూడు, తనకి ప్రేమ కాదు, నువ్వంటే భక్తట, నువ్వు దేవుళ్లాగట. అందుకని ప్రస్తుతం దేవుడు గారు వెళ్ళి నిద్రపోండి. దేవుళ్లాగనా? అదేంటి?